అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చెగుల శెట్టి. ఈ లైవ్ అర్జెంటుగా పెట్టాను. ఇది రాజోలు, పశ్చిమ గోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే వాపాక వరప్రసాద్ గారి మీద రాజకీయ కుట్ర జరుగుతుంది. ఒక చిన్న కేసులో, చిన్న విషయంలో ఆయన మీద చాలా భారీగా సెక్షన్లు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సుమారు 200 మంది జన సైనికుల మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు జరిగింది ఏముంది? చిన్న పేకాటకు సంబంధించింది ఏమీ లేదు. ఆయన హెల్త్ బాగాలేదయ్యా, ఆయన విడిచిపెట్టి అవసరం అయితే కోర్టులో కేసు పెట్టు ఆయన వచ్చి అటెండ్ అవుతారు, అయ్యే పెనాల్టీ అది వేస్తారు కదా అని కట్టుకుంటాడని చెప్పేసి చెప్పారు ఎమ్మెల్యే గారు. అందులో తప్పేం లేదు. దానికి ఆ ఎస్ఐ గారు ఏదో బూతులు తిట్టడము, ఏదో పాయింట్ బ్లాక్లో పెట్టి చంపేస్తాను ఎమ్మెల్యే అని చెప్పి బెదిరించడం చేశారంట. దానికి ప్రతిగా వీళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పమని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. జనసేన కార్యకర్తలు, వాపాకానుచరులు వాపాక్ గారు వెళ్ళారు. అక్కడ సారీ కూడా చెప్పినట్టున్నారు. ఇష్యూ సాల్వ్ అయిపోయింది. అక్కడికి సాల్వ్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా పోలీసులు ఏదో పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారని, విధ్వంసం చేశారని కొత్త కొత్త సెక్షన్లు పెట్టేసి మా కార్యకర్తల మీద, మా జనసేన పార్టీ ఎమ్మెల్యే గారి మీద కేసులు బనాయించారు. ఈరోజు నాడు బనాయించి వాళ్ళ అరెస్ట్కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నేను పోలీసు వ్యవస్థని తప్పుపడడం లేదు. పోలీసు వ్యవస్థ ఏంటంటే మీకుండే ఒత్తులు మీకుంటాయి, మీరన్నీ పైకి చెప్పుకోలేరు. మీ పని మీరు చేస్తున్నారు, మీ పని మీరు చేసుకోండి. చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మొత్తం సీన్ చూస్తుంటే నాకైతే ఒక రాజకీయ కుట్రలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో అలాగే 2009లో గెలిచిన తర్వాత వైఎస్ గారు కూడా సేమ్ ఇదే రిప్యుటేషన్, సేమ్ కైండ్ ఆఫ్ రిప్యుటేషన్. ఇప్పుడు తూర్పుగోదావరి అయితే పక్కన ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, అప్పుడు కూడా దళిత ఎమ్మెల్యే గారే, టీవీ రామారావు గారు కొవ్వూరు ఎమ్మెల్యే, ఆయన మీద కూడా ఇటువంటి కుట్ర జరిగింది. ఆయన నర్సింగ్ కళాశాలలో రేప్ చేశారని, ఒక బాలికని, ఒక విద్యార్థిని హత్య చేశారని చెప్పేసి గొడవ జరిగింది. పోలీసులు వెళ్ళారు, నాన్న హంగమా జరిగింది, గేట్లు పగల కొట్టారు, ఎక్కడ గోడ మీద రక్తం మరకలు ఉంటే హత్య జరిగిందని చెప్పేసి ఆ శాంపిల్స్ తీసుకున్నారు, ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అబ్బో రచ్చ రంబోలో జరిగింది. అప్పట్లయితే ఆయన పొలిటికల్ కెరీర్ నాశనం చేశారు, ఆయన బిజినెస్ని దెబ్బతీశారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందే సంచలన కేసు అది. ఏమీ లేకుండా టీవీ రామారావు గారిని నానా ఇబ్బందులు గురి చేశారు వైఎస్ గారు ఆ రోజుల్లో. అదే స్ఫూర్తిని ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక దళిత ఎమ్మెల్యేని కూడా చూడకుండా ఈ రోజు నాడు చూడకుండా ఏముంది అక్కడ? ఇప్పుడు ఆయన హత్య చేశారా? ఆయన సంఘ విద్రోహ శక్తి, ఆయన హత్య చేశారా? ఆయన బాంబులు పేల్చారా? అసలు ఏమైనా ఉందా దానిలో? ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముట్టడం అనేది సర్వసాధారణంగా జరిగేదే. ఈవెన్ ఇప్పుడు మామూలుగా ఏంటి, ప్రజా సమస్యల మీద కూడా ఎక్కడేదో జరుగుతూ ఉంటుంది, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు జనాలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకుంటారు, కొద్దిగా పోలీస్ స్టేషన్ ధర్నాలు చేస్తారు. అటువంటి సర్వసాధారణం అటువంటివి ప్రజాస్వామ్యంలో చాలా చిన్న విషయాలు. ఇటువంటి అసలు దీని మీద ఇంత భారీగా అరెస్ట్కి రంగం చేయడము, ఇన్ని పెద్ద పెద్ద సెక్షన్లు, చాలా సెక్షన్లు పెట్టేశారు. ఇంత పెట్టడం అనేది చాలా ఆశ్చర్యంగా నాకైతే. ఎంతో రాజకీయం చూసాము, ఎంతో చూసాము, ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతిదానికి ఇంత క్విక్గా రెస్పాన్స్ అవ్వడం అనేది మాత్రం రెస్పాన్స్ అవ్వడం చూస్తుంటే ఇందులో పూర్తిగా రాజకీయ కుట్రే ఉంది. దీనిలో రాజకీయ కుట్ర తప్ప ఇంకోటేమీ లేదు. ఎగ్జాంపుల్, అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే, అప్పుడు మాజీ ఎమ్మెల్యేనా టీవీ రామారావు గారి కేసు తీసుకోండి, తెలిసిపోద్ది. అప్పుడు రాజకీయం, 2009 రాజకీయం చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిపోద్ది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ గారు కావచ్చు, తమకు అనుకూలంగా లేని ఎమ్మెల్యేని, ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేని, అలాగే దళిత ఎమ్మెల్యేని ఎలా టార్గెట్ చేస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఒకవేళ మా జనసేన పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, అలాగే రాపాక గారి ఎమ్మెల్యే రాపాక గారి మీద కావచ్చు, ఆయన అనుచరుల మీద కావచ్చు, కేసు పెట్టే ముందు మరి ఎస్ఐ గారి మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నారు మీరు? మరి ఆయన చంపుతానని అన్నారు, బూతులు తిట్టారు, ఇది కాల్చి పడేస్తానని చెప్పేసి ఒక ప్రజా ప్రతినిధి, ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన, ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నారు. మరి అటువంటి వ్యక్తిని ఆయన అంత అవమానకరంగా మాట్లాడి బూతులు తిట్టి చంపేస్తానన్నప్పుడు ఆయన మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నారు? ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టాలి కదా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తక్షణమే ఎస్ఐ గారి మీద హత్యాయత్నం కేసు పెట్టి ఆయన సస్పెండ్ చేసి దాని మీద విచారణ జరపాలి కదా. విచారణ జరిపి ఆయన నిజంగా అనుంటే, ఆయన తప్పు ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. మరి అటువంటిది ఏమీ లేకుండా ఆయనతో సింపుల్గా సారీ చెప్పించి ఆ ఇష్యూని క్లోజ్ చేశారు. మళ్ళీ సారీ అయిపోయిన తర్వాత ఇష్యూ మొత్తం సద్దుమడిగిన తర్వాత మళ్ళీ కేసులు అని చెప్పేసి మళ్ళీ దాన్ని పెద్ద చేస్తున్నారు. పోలీస్ శాఖ వారు కూడా ఒకసారి ఆలోచించి తెర వెనుక ఏ రాజకీయ కుట్ర జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి పోలీసులు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచన చేయండి. చిన్నది పేకాట అనేది చాలా చిన్న విషయం. అది ముఖ్యంగా గోదావరి జిల్లాలో సరదాగా ఆడుకుంటూ ఉంటారు. మా కృష్ణా జిల్లాలో కూడా సరదాగా పేకాట ఆడుతూ ఉంటారు.
ఇప్పుడు పోలీసులు వస్తే పట్టుకెళ్తా ఉంటారు, బళ్ళు వేసి బళ్ళు అయి పట్టుకెళ్ళిపోతుంటారు, వెళ్తే కోర్టు తీసుకెళ్తారు. కోర్టు తీసుకెళ్తే ఏముంది చెప్పండి, ఆయన 500 రూపాయలు ఫైన్ వేస్తారు. పెద్ద విషయం కూడా కాదు అది. ఈయన మా బంధువులు చాలా మంది కూడా వెళ్ళి వచ్చారు సార్, ఇలా ఏముంది సరదాగా ఆడుకుంటూ ఉంటారు పండగల పబ్బాలు ఆడికిను, అది వలసి పట్టుకుంటారు పట్టుకెళ్ళిపోతారు ఫైన్ కట్టి వస్తారు. అందులో అది పెద్ద కేసు కూడా కాదు, ఎఫ్ఐఆర్ ఏముండదు దానికి, పేకాడ సంబంధించి దానికి ఇంత ఇంత ఇష్యూ చేసి ఇంత సీన్ చేసి ఎమ్మెల్యే గారిని దానిలో చొప్పించేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రే, అందులో అనుమానం లేదు. అలాగే జనసేన కార్యకర్తలకి, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న జనసేన కార్యకర్తలకి మీ అందరికి కూడా చేతులెత్తి వేడుకుంటున్నారు. మీ అందరికి కూడా ఎవరు కూడా దయచేసి పోలీసు వ్యవస్థను కానీ పోలీసులు కానీ ఎస్ఐని కానీ ఎవరైతే ఉన్నారు ఎవరిని కూడా దయచేసి మీరు దూషించొద్దు, తిట్టొద్దు, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడొద్దు, వాళ్ళ అవమానం చేయొద్దు. సోషల్ మీడియాలో హుందాగా ఉన్నాము, ఇది ఇది రాజకీయ కుట్ర కేసు ఇది. పోలీసులు కూడా ఇందులో కూడా పావులు తప్పితే వాళ్ళకి వాళ్ళేమని చెప్పండి. ఇప్పుడు పోలీసులు కూడా పనిచేసే ప్రభుత్వం కింద పనిచేస్తారు, ప్రభుత్వం కింద ప్రభుత్వం ఏం చెప్తే చేస్తారు పోలీసు వ్యవస్థ. ఈ రోజు మాకు తెలిసిందే కదా, వాళ్ళని తప్పు పట్టేం లేదు ఈ రోజు నాడు. ఎవరు కూడా దయచేసి కూడా పోలీసులను తిట్టొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తిట్టొద్దు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది కాబట్టి జనసేన పార్టీ మన లీగల్ సెల్ ఉంది, వాళ్ళ రంగంలో దిగుతారు, జనసేన పార్టీ నాయకులు రంగంలో దిగుతారు. ఎందుకంటే మన పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి, ఎమ్మెల్యేనే కాదు మన కార్యకర్తలు 200 మంది కేసున్నారు కాబట్టి మన పార్టీ స్పందిస్తుంది, పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది ప్రతి స్టెప్ని కూడా. దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా ఎవరిని తిట్టొద్దు, మీరు సంయమనం కోల్పోవద్దు, నిబ్బరంగా ఉండండి, పార్టీ చూసుకుంటుంది. సోషల్ మీడియా అనవసరంగా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మళ్ళీ వాళ్ళని దూషించి పోస్టులు పెట్టు, ఇంకో పోస్టు పెట్టు చేశారనుకోండి, మళ్ళీ మీ మీద మళ్ళీ కేసులు పెడతారు, అలాంటి వచ్చి మళ్ళీ మీ మీద కేసులు పెడతారు, మళ్ళీ మనకు ఎందుకు చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ ఉంటారు, మనం ఏం చేయలేని పరిస్థితి ఈ రోజు నాడు. మళ్ళీ మీరు కేసులు ఇరుక్కుని మళ్ళీ మీరు బాధలు పడి ఏమి వద్దు, ప్రశాంతంగా ఉండండి, జరిగేది జరుగుతూ ఉండదు. పార్టీ రంగంలో దిగింది, పార్టీల రంగంలో దిగిన తర్వాత పార్టీ పెద్దలు చూసుకుంటారు, జరిగేది జరిగింది. మనం న్యాయంగా పోరాడదాం, మనం చట్టబద్ధంగా వెళ్దాము, న్యాయ పోరాటం చేద్దాము, పార్టీ చేస్తుంది. దయచేసి కార్యకర్తలు సంయమనం పాటించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అలాగే ఈ కేసులు అనేవి కూడా కార్యకర్తల మీద అంటే వాళ్ళ మనోనిబ్రాన్ని మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు కేసులు పెడతా ఉంటారు కల్పించేసి అందరినీ. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారు వెనకాల యాక్టివ్గా తిరుగుతున్నారు వాళ్ళందరినీ ఆల్రెడీ ఇప్పుడు నోట్ చేసుకుంటారు, వీళ్ళంతా నోట్ చేసుకుని కరెక్ట్గా ఆ టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు అన్నమాట. ఇటువంటి గొడవల్లో, ఇటువంటి పెద్ద 100-200 మంది చేసే ధర్నాలు, ఇటువంటి గొడవల్లో పేర్లు మొత్తం ఇరికిచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు కార్యకర్తలు కూడా. ఎవరైతే ఈ కేసుల్లో ఉన్నారో మీరు ధైర్యంగా ఉండండి, జనసేన పార్టీకి మిమ్మల్ని మీకు సహాయం చేసిద్ది. ఎట్టి పరిస్థితుల్లో మీరు అధైర్యపడద్దు కేసులున్న కార్యకర్తలు. రాజకీయాల్లో జరిగేది రాజకీయాల్లో, క్షేత్రస్థాయి రాజకీయాల్లో చెప్తున్నాను, ఏదో మీడియాల్లో సోషల్ మీడియాలో రాజకీయాలు వేరు, క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో జరిగే రాజకీయం తేడాగా ఉంటుంది. గ్రౌండ్ రాజకీయం ఎప్పుడు కూడా ఇలాగే గొడవలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి, ఇలా వచ్చేసి పట్టుకెళ్ళిపోతారు ఇళ్లలోంచి, అర్ధరాత్రి కూడా తీసుకెళ్ళిపోతారు వచ్చేసి ఏదో పోలీస్ కేసు అని చెప్పేసి చాలా సంక్లిష్టంగా ఉంటుంది. క్షేత్రస్థాయి రాజకీయం, గ్రౌండ్ లెవెల్ రాజకీయం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. గ్రౌండ్ రాజకీయం అలాగే ఉంటుంది, గ్రౌండ్ రాజకీయం అలాగే ఉంటుంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా రాజకీయం అంటే ఇలాగే ఉంటుందని చెప్పేసి వీళ్ళు రాజకీయాన్ని అలా చేసేశారు. మనం అనుకుంటాం అన్నమాట, అసలు ఎవరిది కరెక్టు, ఇప్పుడు ఎవరిది కరెక్టు, ఎవరిది తప్పు, అదేం లేదు ఇక్కడ. నీది తప్ప నాది తప్ప కాదు, అక్కడ అధికారం ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలరు, వాళ్ళ చేతిలో అధికార మంత్రి ఉంటుంది, ఆ మంత్రదండం ఉంటుంది వాళ్ళ చేతుల్లో, వాళ్ళు తిమ్మిని బంబించేయగలరు, వాళ్ళు అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటారు. వాళ్ళ తప్పు లేకపోయినా సరే, ఇప్పుడు మన తప్పు లేకపోయినా సరే మన తప్పు కింద చూపిస్తారు, వాళ్ళ తప్పున్నా సరే వాళ్ళ తప్పు లేని చూపించుకుంటారు, అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. అంతే రాజకీయం ఇలాగే ఉంటుంది, క్షేత్రస్థాయి రాజకీయం. ఇక్కడ ఎవరో వైసీపీ వాళ్ళు వస్తున్నారండి, మీ హాఫ్ నాలెడ్జ్ మిడిమిడి తెలిసి సగం తెలిసిన కామెంట్లు పెట్టమాకండి దయచేసి. ఇక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడులు లేవు, అటువంటివి అయితే ఏమి లేవు. ఎందుకంటే ఇటువంటి సర్వసాధారణంగా జరిగేవే పోలీస్ స్టేషన్ ముట్టడి అంటారు, మామూలుగా జరిగేవే. అయితే ఈ క్రమంలో ఏంటంటే పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేయడము, అక్కడ కుర్చీలు అటువంటి పగలగొట్టడం, అలాగే పోలీస్ స్టేషన్లో పనిచేసిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధులకి అంతరాయం కలిగించడంతో పాటు వాళ్ళ మీద దాడి చేయడము, వాళ్ళని దూషించడం చేస్తే కేసులు పెడతారు. కానీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూర్చోవడము, మాకు అన్యాయం జరిగిందని వెళ్ళినప్పుడు మాత్రం ఎవరు కేసులు పెట్టరు. అలాగే ఒకవేళ దీన్ని కేసులు పెట్టాలనుకుంటే ఫస్ట్ కేసు ఎస్ఐ గారి మీద పెట్టాలి, అక్కడి నుంచి మొదలెట్టి మొత్తం పెట్టి పెట్టుకెళ్ళండి. అంటే ఎస్ఐ గారిని సేవ్ చేసి ఆయన పక్కన పెట్టేసి మా ఎమ్మెల్యే గారి మీద పెడుతున్నారంటే ఇది రాజకీయ కుట్రగా ఇంకేమవుతుంది, రాజకీయ కుట్రగా ఇంకేమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది రాజకీయ కుట్ర కాక, పూర్తిగా రాజకీయ కుట్రే. దయచేసి
ఈ వైసీపీ వాళ్ళు మీ అభిమానం ఉంటే మీ గుండెల్లో పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి మీకు మీ ఇంట్లో పెట్టి పూజించుకోండి, మేము కాదంటలేదు. ఆయనకి రోజు మీరు దండం పెట్టుకోండి, 24 గంటలు పూజించుకోండి, మేము కాదంటలేదు. కానీ ఒక నీతి న్యాయం దమం అనేది మన వ్యవస్థలో ఇంకా బతికే ఉంది, దయచేసి దాన్ని బతికించడానికి ప్రయత్నం చేయండి. తప్పితే అన్యాయాన్ని వెళ్ళిపోయి అన్యాయానికి అడ్డగోలుగా కొమ్ము కాసేసి ఏదో మీ పార్టీ అని చెప్పేసి అసలు వైసీపీ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ దీనిలోకి ఎందుకు వస్తున్నారంటే మీ ప్రమేయం ఉంది కాబట్టి మీకు వస్తున్నారు. అసలు మీరు ఎందుకు వస్తున్నారు వైసీపీ వాళ్ళు? ఇష్యూ జరుగుతున్న పోలీసులకి మాకు మా జనసేన పార్టీ నాయకులకు మధ్య జరుగుతున్నప్పుడు వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి కారణం ఏంటి? మొత్తం చేపిస్తుంది మీరే కాబట్టి మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంతకంటే పెద్దగా చెప్పేది ఉంది దీనిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.